ప్రార్థన 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 లేని క్రైస్తవ జీవితం వ్యర్థమండి. ప్రార్థన లేని వ్యక్తి, శక్తి లేని వ్యక్తి, అధికారం లేని వ్యక్తి. మీకు అధికారం ఉందంత ప్రార్థనలు చూపించండి. అపవాదిని ఎదిరించు. వాడిని ఎదురించి మామూలుగా పోతాం కొద్ది పారిపోతాడు. ఈరోజు అపవాది మీ జీవితం నుంచి పారిపోతున్నాడా? మిమ్మల్ని ఏటేస్తున్నాడా? మిమ్మల్ని తరుగుతున్నాడా? ఈరోజు ఎంతమంది అపవాదిని చూసి పరిగెత్తే వాళ్ళు ఉన్నారండి. ఈరోజు నజరేయుడైన యేసు నామములో తెలియజేస్తా, గాడ్ ఈస్ టెలింగ్ యూ, యూ ఆర్ మైన్. నువ్వు నా సొత్తువే, నువ్వు నా పక్షాన నిలబడు, నువ్వు నా దగ్గర నిలబడు, నువ్వు నా తోడుండు, నేను నీ మీద ఆశీర్ణ అవుతాను. ప్రతి అపవాది నీ మాట చాలు, వాడు పారిపోతాడు. హీ విల్ రన్ అవే, హీ విల్ రన్ అవే. ఈరోజు మనము దేవుని సన్నిధితో, దేవుని మహిమతో, ఆయన తేజస్సుతో నింపబడాలి. ఈరోజు పరిశుద్ధాత్ముడు మన జీవితాన్ని నడిపించాలి. ఏ సమయం ఏది కావాలి, ఏది సమయం ఏది చేయాలి, ఏ పరిస్థితులు ఏది చేయాలి, ఎవరు చెప్పలేము. నేను ఆఫీసులో కూర్చుని నేను ఆరాధిస్తా కూర్చుంటానని ఐ విల్ వర్షిప్ అని చెప్పలేము. నో నో, ఇట్స్ టైమ్ ఆఫ్ గ్రేస్. చూపి కృపని, చూపి కృపని, చూపి దేవుడు మీ జీవితంలో జరిగిస్తే కార్యాలను చూపి. ఈరోజు క్రీస్తు మన కొరకు ఏం చేశాడో మనం ఇతరులకు అది చేయాలండి. ఇట్ ఇస్ ఆల్ వన్ వర్డ్, గ్రేస్. అదే సమయంలో మనము ఆయన దగ్గరగా చేరాలంటే ఇట్ ఇస్ వర్షిప్. అదే సమయంలో అపవాదిని ఎదిరించాలంటే ప్రార్థన, బంధించబడిన వారిని ఎదిరించాలంటే ప్రార్థన. అదే సమయంలో మన జీవితము సిలువెత్తుకుని దేవుడు మనకు అప్పచెప్పిన ప్రతి దాంట్లో దీనత్వంతో ఆయన ఉద్దేశము, ఆయన పని, ఆయన సేవ, ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడాలండి.